మోక్షధామం శ్రీరామధామానికి శ్రీకారం. అయోధ్యలో భవ్య రామ మందిరానికి 40 కిలోల వెండి ఇటుకలతో శంకుస్థాపన. అయోధ్యలో ఆవిష్కృతమైన చారిత్రాత్మక ఘట్టం. అంగరంగ వైభవంగా ఆలయ నిర్మాణానికి పూర్తయిన భూమి పూజ. తన్మయత్వంలో పులకించిన రామజన్మభూమి. ఎన్నో పోరాటాలు, ఎన్నో గాయాలు, మరెన్నో త్యాగాలు, అంతిమ విజయం శ్రీరాముడిదే. 5 శతాబ్దాల నిరీక్షణ ముగిసింది. భారత్లో కొత్త చరిత్ర లిఖించబడింది. శ్రీరామచంద్రుడి మహాద్భుత ఆలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి ఇటుకను వేసి భూమి పూజ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన 175 మంది ప్రతినిధుల సమక్షంలో భూమి పూజ అంగరంగ వైభవంగా కొనసాగింది.